ముందుగా మన సురభి వాణిదేవి గారికి ప్రత్యేకంగా మన నియోజకవర్గం తరఫున వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ పత్రికా మిత్రులందరికీ ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ పేరు పేరు నమస్కారాలు. మరి ఇప్పుడే మన ఆర్థిక శాఖ మంత్రులు గౌరవనీయులు హరీష్ రావు గారు స్పష్టమైనటువంటి సూచనలు ఆదేశాలు ఇచ్చారు. దయచేసి మరి ఇంత మన కిషన్ రెడ్డి అన్న గారి నాయకత్వంలో మనమందరం ఇప్పుడు ఒక 16,000కు సమైనటువంటి ఓటర్స్ యొక్క జాబితా, మనమందరం కూడా 20 మందితో 10 మందితో ఓటర్స్ని కూడా మనం డివైడ్ చేసుకున్నాం. వాస్తవంగా మనం ఈరోజు ఫస్ట్ రేపటి నుంచి మనకున్నటువంటి 20 ఓట్లు కానీ 10 ఓట్లు కానీ దాంట్లో నుంచి ఫస్ట్ పాజిటివ్ 100% పాజిటివ్ ఓట్స్ని మనం పరిగణలోకి తీసుకొని మిగతా న్యూట్రల్ నెగిటివ్ అనేది 100% మనం మన జాబితాలో మనం కేటగిరీ వారీగా ఒక నిర్ణయిత లిస్టు తయారు చేసుకుంటాం. వాస్తవంగా మనకు 100 ఓట్లు 50 ఓట్ల కంటే మరి ఇప్పుడు మన నియోజకవర్గం మన జిల్లాలోనే రంగారెడ్డి జిల్లాలోనే చాలా తక్కువ సంఖ్యలో కిషన్ రెడ్డి అన్న గారు మరి వారి ఇంత పెద్ద కుటుంబం కాబట్టి ఇంత పెద్ద కుటుంబానికి అందరికి కూడా బాధ్యతలు అప్పచెప్పాలని ఇంకా ఎందరో మంది బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి దయచేసి మీ అందరికీ 2 చేతులెత్తి శిరస్సు వంచి నమస్కారం చేస్తూ ఉన్నాను. మనందరం ఒక ఛాలెంజ్గా మన వాణిదేవి గారిని భారీ మెజార్టీతోటి గెలిపిస్తాం అనే ధీమాతోటి మనమందరం కూడా, ఎందుకంటే 20 ఓట్లు 10 సార్లు 20 సార్లు మనం ఒక 20-30 నిమిషాలు కూడా మనం కూర్చొని వాళ్ళకి ఎందుకు బీజేపీ కోటేరు అనేది అన్నగారు స్పష్టంగా చెప్పిండు. ప్రతి పాయింట్ మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు మన హరీష్ రావు గారు చెప్పినటువంటి విషయాలు అసలు బీజేపీకి ఎందుకు ఓటేయాలి, 2 కోట్ల ఉద్యోగం కావచ్చు, మహిళలకు జెండర్ అకౌంట్లో జీరో అకౌంట్లో ప్రతి మహిళా అకౌంట్లో కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో ఉన్నటువంటి మహిళలకు కూడా మరి 15 లక్షల రూపాయలు వారి ఖాతాలు వేస్తామని చెప్పారు. ఈరోజు ఒక మహిళలకే 50% జనాభాలో మహిళలు ఉంటారు, మహిళలకు కూడా మోసం చేశారు. యువతి యువకులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 2 కోట్ల చొప్పున 12 కోట్ల ఉద్యోగాలు మోసం చేశారు. ఇదే విధంగా రైతు కుటుంబాలు చాలామంది మనం పట్టణాలున్నా పల్లెలున్నా రైతులకు కూడా మరి ఈరోజు స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేస్తామని చెప్పారు. ఇంకా 20 లక్షలు 10,000 20,000 నుంచి ప్రతి పంటకు మద్దతు ధర పెంచుతామని చెప్పి స్వామినాథన్ కమిటీలో ప్రతి రైతు పెట్టుబడి ఎంత పెడితే దానికి ఇంకొక 2 వంతులు కలిపి మద్దతు ధర ఇస్తామని చెప్పారు. ఇటు రైతులను మోసం చేశారు, మహిళలను మోసం చేశారు, మరి ఇప్పుడు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి యువతి యువకులను మోసం చేశారు, ఉన్న ఉద్యోగాలకు ఎసరు పెట్టారు. మరి ఇన్ని చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారికి ఎందుకు ఓటర్ అని చెప్పి మనం ప్రతి ఒక్కరం ఇంటింటి తిరుగుదాం, మనం కష్టపడదాం. 10 రోజులు మీరు మా అక్క చెల్లెలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, మనమందరం ఒక ఛాలెంజ్గా ఏదో 2 ఎన్నికలలో ఏదో ప్రలోభాలు ఏదో రకంగా ప్రచారం చేసి మరి బీజేపీ వాళ్ళు ఇష్టం ఉంటే మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో కూడా ప్రతిరోజు వారికి తగ్గట్టుగా జవాబు చెప్పుకుందాం. దయచేసి అందరం కూడా కష్టపడి పనిచేసి మన నియోజకవర్గం నుంచి మరి కిషన్ రెడ్డి గారి నాయకత్వం ఇంకా పెద్ద ఎత్తున 16,000లలో ఎక్కువ ఓట్లు పోలింగ్ పరిస్థితులు పెంచుకొని
పోలింగ్ పర్సంటేజ్లో 50% ఓట్లు తీసుకున్నాను చెప్పి ఒక శపథం చేసి ఒక ప్రతిజ్ఞ చేసి ముందుకు అని చెప్పి మీ అందరు కోరుకుంటూ సెలవు చూస్తాను. జై తెలంగాణ, జై కేసీఆర్.